బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాగున్నాను అంటే కొంచెం ఫీవర్ అయితే ఉంది. ఎందుకు ఫీవర్ వచ్చిందో కూడా చెప్తాను. ఏంటంటే నైట్ 12:00 వరకు రేపు పూజ కదా అని చెప్పేసి అన్ని హడావడిగా అన్ని చేసేసుకున్నాను అన్నమాట. ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ అన్నీ చేయాలంటే కాస్త పెద్దిల్లు కదండి, అన్నీ అంటే కాదు కదా అని చెప్పేసి నేనేం చేశానంటే మార్నింగ్ అదే నైట్ 12:00 అప్పుడు అన్ని 12:00 వరకు అన్ని ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా అలారం పెట్టుకొని 3:00 లేచాను కదా, ఇంకా నిద్ర సరిగ్గా లేదు, ఇంకా అందుకని చెప్పేసి కాస్త ఫీవర్ అయితే వచ్చేసింది. అది తగ్గిపోతుంది. ఈ రోజు మా ఇంట్లో నేను ఎలా వరలక్ష్మి వ్రతం చేశాను అనేది మాత్రం మీతో నేను షేర్ చేస్తున్నాను. అందులో ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు నేను ఏమన్నా చేస్తుంటే నాకు సజెస్ట్ చేయండి, తెలిసిన వాళ్ళు ఎవరన్నా చూస్తే మాత్రం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేనైతే వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ చూసేసి ఫాలో చేస్తానండి. ఫాలో చేసి అలానే అందులో ఎలా ఉందో అలానే చేసుకుంటూ వెళ్ళిపోతానన్నమాట. ఇంకా ఏంటంటే ఈ ఇయర్ పంతులు గారిని పిలిపిద్దాం అనుకున్నాను, అంటే వచ్చి చేయించుతారు. సరే ఈ ఇయర్ తెలిసిపోతే నాకు ఎట్లా చేసుకోవాలి ఏంటనేది నెక్స్ట్ ఇయర్ నుంచి నేను అలా చేసుకోవచ్చు అని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే పంతులు గారు వాళ్ళ ఇంట్లో వ్రతం చేయిస్తున్నారంట, అందుకని చెప్పేసి రానని చెప్పారు. సరే ఓకే, ఎవ్రీ ఇయర్ నేను ఎలా చేస్తున్నానో అలానే చేద్దామని చెప్పేసి అలానే అయితే చేస్తానండి. నేను మా ఇంట్లో ఇలా అయితే వ్రతం చేసుకున్నాను. ఒకసారి చూసి ఓకే బాగా చేశానా చేయలేదా ఎలా చేశాను అనేది మాత్రం నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం అస్సలు మంచిది. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అట్లానే లైక్ కూడా ఇచ్చేసేయండి. ఓకేనా, మీరు వీడియో చూడడానికి ముందే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. ఇంకా వీడియో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా, సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలుసు కదా, రెడ్ కలర్ లో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా, దాన్ని అలా క్లిక్ చేసేస్తే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ ని చూస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఓకేనా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైం ఎంత అయిందనుకుంటున్నారండి? ఇప్పుడు టైం 3:00 అవుతుంది, తెల్లవారుజామున 3:00 అయింది. చూసారు కదా ఎలా ఉందో మా ఇంటి ముందు, ఇలా ప్రశాంతంగా ఉంది. నేను 3:00 లేచేసి ఇల్లంతా ఊడ్చేసి బయటంతా ఊడ్చేసి ఇంకా తడి పట్టేసేసి గడపలన్నీ తడి క్లాత్తో తుడిచేసి ఎంచక్క హెడ్ బాత్ చేసేసి వచ్చానమాట. ఫ్రెష్ అయిపోయాను. ఇంకా ఇప్పుడైతే స్నానం చేసిన తర్వాత ముగ్గులు పెట్టేసుకుని ఇంకా గడపలకి పసుపు బొట్లు పెడుతున్నాను. చూసారు కదా ఇలా అయితే పెడుతున్నానండి. నేను ఎక్కువసేపు అయితే మామూలుగా కూర్చోలేను, అందుకని అలా కూర్చొని ఇంకా అలా పెడతా ఉన్నాను అన్నమాట. బయట లైట్ వేసుకున్నా, ఇంకా తెల్లవారలేదన్నమాట. అలా ఉంది. ఏంటంటే ఇవాళ కొంచెం ఎక్కువ పని అయిందండి, ఎందుకంటే పనమ్మ వచ్చేసి 6:30 వస్తుంది అన్నమాట ఊడ్చే ఆవిడ. అప్పుడు ఇంకా నేను తులసి మొక్క దగ్గర బయట కూడా నేను దీపం పెట్టాలి కదా, ఇంకా ఊడవకుండా ఎలా పెడతామని చెప్పేసి నేనే బయటంతా క్లీన్ చేస్తానన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా కొంచెం లేట్ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ పసుపు పొట్లు అన్నీ పెట్టేసుకుంటున్నాను కదా. ఇప్పుడైతే చుట్టుపక్కల ఎవ్వరు లేవలేదండి, నేనే ఫస్ట్ లేచిన. ఇంకా అంతా క్లీన్ చేసుకొని ఇంకా పసుపు పొట్లు అయితే పెట్టుకుంటున్నాను కదా. ఇట్లా ఇవి గడపలు నా మా ఇంట్లో 6 గడపలు ఉన్నాయి. ఇక 6 గడపలకి పెట్టేసరికి నాకు 1 అవర్ టైం అయితే పట్టింది అనుకోవాలా, అట్లనే అయింది. ఇంకా ఇప్పుడైతే నేను ముందు రోజే పూలు అవి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా కదా, నేను ముందు దీపం అయితే పెట్టేసుకుంటున్నా. ఎందుకంటే దీపం పెట్టేది ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేయడానికి ముందు పీఠం పెట్టుకోవాలి కదా, పీఠం పెట్టుకోవడానికి కాస్త లేట్ అవుతుంది. ఇంకా నైవేద్యం అని అదని ఇదని చేసుకొని రెడీ చేసాక ఎట్లయినా కొంచెం లేట్ అవుతుంది కదా. అందుకని చెప్పి నేనేం చేస్తానంటే ఎప్పుడైనా సరే దేవుడి గదిలో ముందైతే దీపారాధన చేసి పెడతానమాట. ఎందుకంటే ఇక్కడ మనం దీపం పెట్టినాం అనుకో, ఇంకా అది కొంచెం లేట్ అయినా ప్రాబ్లం ఉండదు అన్నట్టు నాకు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి అట్లనే చేస్తాను ఇప్పుడైనా సరే. ఇక్కడైతే మంచిగా భక్తి ఛానల్ కూడా పెట్టినా, మంచి మంచి సాంగ్స్ అయితే వస్తున్నాయి, స్తోత్రాలు వస్తున్నాయి మంచిగా, ఇంకా దేవుడి నామాలు కూడా వస్తున్నాయి అన్నమాట. అందుకనే ఇంకా నాకు ఇక్కడైతే అట్లనే వదిలే బుద్ధయ్యి అట్లనే వదిలేసిన. చూడండి పండగ పూట ఇక ఇట్లా పొద్దున పొద్దున ఇట్లా మంచిగా పూజ చేసుకునేటప్పుడు ఇట్లా మంత్రాలు దేవుని పాటలు వచ్చినాయి అనుకో, మంచిగా అవుతుంది మనసంతా, ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది కదా. నాకు కూడా అట్లనే అనిపించింది, అందుకని నేను ఇట్లయితే వదిలేసిన. హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇంక ఇప్పుడు నేను ఇక ఇక్కడ పాలు పొంగియడానికి అని
ఆవుపాలైతే తీసుకున్నా. ఆవుపాలు తీసుకొని స్టవ్ మీద పెట్టిన. ఇంకా వేరే పనులన్నీ ఉన్నాయి, చాలా పనులు అయితే ఉన్నాయి. ఇంకా ఒక 7-8 రకాల నైవేద్యాలు అయితే చేయాలా, అందుకని చెప్పేసి కొన్ని అయితే నైట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా కాబట్టి తొందరగానే అయిపోతాయి. ఇంకా ఎట్లా అంటే వడపప్పు, చలిమిడి ఇలాంటివి ఉంటాయి కదా, వీటన్నిటికీ కూడా ముందునే నేను అన్ని నానబెట్టుకొని పెట్టుకున్నా కదా. అవి ఇంకా ముందు రైస్ నానబెట్టి పెట్టుకున్నా కాబట్టి ఇంకా దాన్ని ముందే కొంచెం బెల్లం ఇలాచి పౌడర్ వేసుకొని పెట్టుకున్నా. ముందైతే నేను స్వీట్ ఎక్కువ స్వీటే చేస్తాను కాబట్టి ఇలాచి పౌడర్ అయితే మిక్సీ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకున్నా. ఇంకా ఒక్కొక్క స్వీట్ అయితే చేసుకుంటూ వస్తున్నాను అన్నమాట, చూస్తున్నారు కదా. అన్నీ ఇట్లనే చేసుకుంటూ వచ్చిన దాదాపు నాకు 11 వరకు అయితే ఇదే సరిపోయింది అన్నట్టు. ఏంది వాయిస్ ఓవర్ ఏంది చేంజ్ అవుతుంది అనుకుంటున్నారా? ఏ ఇట్లా కూడా ఇచ్చి చూస్తే ఎట్లుంటుందా అన్నట్టు ట్రై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను బోర్డర్ పిల్లని కాబట్టి తెలంగాణ ఆంధ్ర మిక్స్ చేస్తా కదా, అందుకనేసి అట్లనే ఉంటుంది నా లాంగ్వేజ్ వచ్చేసి. నిజంగా చెప్పాలంటే నేను ఇట్లనే మాట్లాడతా. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే వీడియోస్ చేసేటప్పుడు కానీ కొంచెం మంచిగా కొద్దిగా స్లాంగ్ అట్లా అటువైపు వస్తుంది అనమాట, అందుకని చెప్పేసి అట్లనే ఉంటుంది. నేను మామూలుగా అయితే ఇలానే మాట్లాడతానమాట. ఏంది నచ్చిందా, మంచిగా ఉందా, నచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? ఒకవేళ అట్లనే బాగుందంటే అట్లనే ట్రై చేద్దాం. ఇప్పుడైతే నేను అన్ని నైవేద్యాలు అన్నీ చేసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం చూసారు కదా నా కిచెన్ గట్టంతా, అంటే కిచెన్ కౌంటర్ మొత్తం కూడా నిండిపోయి ఉందన్నమాట. ఎంత క్లీన్ చేసి పెట్టుకున్నానో అంత గజిబిజి గందరగోళం అయిపోయింది. కాసేపు అట్లనే ఉంటుంది, ఎందుకంటే చాలా పిండి వంటలు అయితే చేసుకుంటున్నా కాబట్టి అట్లనే ఉంటుంది. కాసేపు అయితే దాన్ని అట్లా వదిలేసేయండి, ఎక్కువ పట్టించుకోవద్దు. ఎందుకంటే ఎవరికైనా అట్లనే అవుతుంది కదా, ఎక్కువ వంటలు చేసినప్పుడు ఆ స్టవ్ అంతా అట్లా పడిపోతుంది కదా. అట్లనే నాకు కూడా కొంచెం అలా అలా ఆయిల్ నెయ్యి మొత్తం కూడా ఎక్కువ నెయ్యితోనే చేసిన. ఇంకా కొంచెం పూర్ణం బూరెలు అవి ఉంటాయి కదా, అవైతే కొంచెం నేను ఆయిల్ వాడాలి కాబట్టి దానికి ఆయిల్ వాడా. మొత్తం ఆవు పాలు ఆవు నెయ్యితోనే చేశానమాట మొత్తం కూడా. ఇక్కడ పిండి వంటలు అన్నీ కూడా చేసిన అని చెప్తుంది. ఏం చేసింది పిల్ల అనుకుంటున్నారా? ఏం చేశానంటే చక్కెర పొంగలి, పర్వాన్నం, గోధుమ రవ్వ హల్వా. గోధుమ రవ్వ హల్వా ఎందుకు చేశానంటే లక్ష్మీదేవికి గోధుమ పిండితో కానీ గోధుమ రవ్వతో కానీ ఇట్లా వ్రతం చేసుకునేటప్పుడు నైవేద్యంగా పెడితే ఆమెకు చాలా చాలా ఇష్టం అంట. అందుకని చెప్పేసి ఎవ్రీ ఇయర్ అయితే ఇట్లానే గోధుమ పిండి కానీ గోధుమ రవ్వతో కానీ నేను హల్వా చేసుకుంటా. ఇంకో స్పెషల్ ఏంటంటే నేను చేసే పూర్ణం బూరెలు. పూర్ణం బూరెలు మాత్రం సూపర్గా చేస్తాను నేను. ఎట్లా అంటే పఫీ పఫీగా వస్తాయి, చూడ్డానికి మాత్రం మైసూర్ బోండా లెక్క ఉంటాయి, చాలా పెద్దగా మంచిగా వస్తాయి అన్నమాట. మైసూర్ బోండా ఎట్లుంటుంది చూడ్డానికి పైన, అట్లనే మంచిగా రౌండ్ షేప్లో బాగా వస్తాయి. ఇంకా పఫీ పఫీగా కూడా ఉంటాయి. అందరిలాగా చేయను, కొంచెం డిఫరెంట్గా చేస్తానమాట. ఇంకా నూనె లేకుండా, అస్సలు నూనె మనం యూజ్ చేయకుండా కూడా పూర్ణం బూరెలు చేయొచ్చు. ఇంకా నూనెతో కూడా చేసుకోవచ్చు, ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు అనమాట. నేను ఎట్లా చేస్తా అనేది కూడా నేను నెక్స్ట్ నేను ఆ వీడియోలో అప్లోడ్ చేస్తాను, నేను దాన్ని షేర్ చేస్తాను మీకు. ఇక్కడ ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అయితే ముందే వేయించి పెట్టుకున్నా, ఎందుకంటే చేసేది ఎంత ఎక్కువ స్వీటే ఉంటుంది కాబట్టి అన్ని స్వీట్లలోకి ఎక్కువ ఇవే వేస్తాం కదా, డ్రై ఫ్రూట్స్ వేస్తాం కదా, అందుకని చెప్పేసి అట్లా చేసేసుకున్నా. ఇంకొకటి రెడీ అయిపోతుంది. ఇక్కడైతే ముందు నేను నానబెట్టి పెట్టుకున్నా కదా నైటే, ఆ బియ్యం అయితే చలిమిడి చేసుకున్నా, పప్పు నానబెట్టుకున్నా, అది వడపప్పు అయిపోయింది. ఇది తొందరగా ఈజీగా అయిపోతాయి కదా, అందుకని చెప్పేసి ఈ రెండు ఈజీగా తొందరగా చేసి పెట్టేసుకున్నా. ఇంకా చక్కెర పొంగల్ ఉంటుంది కదా, చక్కెర పొంగల్ అయిపోయింది. నేను చక్కెర పొంగల్ వీడియో కూడా నా పాత వీడియోస్లో ఒక దాంట్లో ఉంటుంది అనమాట, అది కూడా చేసుకున్నా. ఇంకొకటి పర్వన్నం అయిపోయింది, అది కూడా సైడ్కి పెట్టుకున్నా. ఇంతలోకే పిల్లలు లేచారు, పిల్లలకు కూడా స్నానం చేయించేసిన, స్నానం చేయించేసి ఇంకా వాళ్ళని కూడా రెడీ చేసేసుకున్నాను అనమాట. చూసారు కదా యాపిల్ ముద్దు ముద్దుగా ఉంది కదా, చక్కగా లంగా జాకెట్ వేసేసుకొని అది ఎలా పెట్టుకుంటూ ఉంటే చెర్రీ చూడు ఎట్లా చూస్తున్నాడో, ఇట్లానే చూస్తూ ఉంటాడనమాట. వాడికి బుగ్గన చుక్క కావాలంట, ఎప్పుడు రెడీ చేస్తున్నా కానీ బుగ్గన చుక్క పెట్టు, బుగ్గన చుక్క పెట్టుమని అడుగుతూ ఉంటాడు. ఇంకా వాడిని కూడా రెడీ చేసి బుగ్గన చుక్క అయితే ఇద్దరికి పెట్టేసి ఇంకా కుంకుమ బొట్టు అయితే పెట్టాను. ఎప్పుడైతే బాబా బొట్టు పెడతాను, ఈరోజైతే కుంకుమ బొట్టు పెట్టాను. చక్కగా ముద్దు ముద్దుగా ఉంది చూడడానికి యాపిల్ పాప. ఇంకా యాపిల్ పాప ఇలా ఉంటే చెర్రీ ఊరుకోడు, నాకు కూడా అలా రెడీ చేయి అలా రెడీ చేయి అని అడుగుతూ ఉంటాడు. ఇంకా వీళ్ళకైతే పొద్దున్నే కొంచెం లేట్ అవుతుంది కదా, పూజ అన్నీ చేసుకోవాలంటే కష్టమవుతుందని చెప్పేసి ఈజీగా అయిపోతుంది అని చెప్పి మ్యాగీ అయితే చేసేసా పిల్లలిద్దరికి. ఇంకా శ్రీరామ్ కూడా మ్యాగీ తినేశారు. శ్రీరామ్కి మ్యాగీ అంటే చాలా చాలా ఇష్టం, చిన్నపిల్లలాగా ఎప్పుడు మ్యాగీ తింటూ ఉంటారు, ఎప్పుడు మ్యాగీ చేయమని అడుగుతూ ఉంటారు అన్నమాట. ఇంకా ఇక్కడైతే పసుపు రాస్తున్న ఆపిల్ కాళ్ళకి,
అది అంటే దానికి గుర్తు తెలిసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట పసుపు రాయడం. ఇంతకు ముందు కూడా రాసిన కానీ అప్పుడు తెలియదు కదా చిన్న ఏజ్, ఇప్పుడు కొంచెం దానికి తెలిసింది. అలా దాన్ని రెడీ చేసేసుకొని వాళ్ళకి టిఫిన్ పెట్టుకొని నేనైతే పూజ స్టార్ట్ చేసుకున్నానండి. ఇక్కడైతే ముందే ఇంకా అన్ని నైవేద్యం అంతా అన్నీ రెడీ చేసేసుకున్నా, అన్నీ రెడీ చేసుకొని దేవుడి దగ్గర అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత నేను ఎలాగో ముందు మార్నింగ్ స్నానం చేశాను కాబట్టి అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ఇంకా ఫ్రెష్గా మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయిపోయి శారీ కట్టుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసింది కూడా ఇక్కడ మాత్రం వ్రతం అది కథ ఉంటుంది కదా, కథ దగ్గర నుంచి మాత్రమే నేను షూట్ చేశాను. మార్నింగ్ కొంచెం లేట్ అయింది, ఇంకా అవన్నీ రెడీ చేసుకొని ఇంకా షూట్ చేస్తే ఇంకా కాస్త లేట్ అయిపోతుందని చెప్పేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత కథ చదివేటప్పుడు నేను షూట్ చేశాను. పూజ మామూలుగా బుక్లో ఎలా ఉంటుందో అలానే ఎవ్రీ ఇయర్ అయితే ఫాలో చేస్తానండి, అలానే ఫాలో చేసేసానమాట. ఇంకా మొత్తం అలా అయితే పెట్టుకున్నాను, చూసారు కదా ఎలా ఉంది, నేను ఎలా కలిసిన పెట్టాను, ఇలానే పెడతారా, ఇలా కాకుండా ఇంకా వేరేలా ఉంటుందా అనేది నాకైతే ఒకసారి చెప్పండి. ఎండింగ్లో నేను పూజ మొత్తం ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం చూపిస్తానమాట. అది మొత్తం కూడా పీఠం ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది. ముందైతే మా హాల్లో మా ఇంటి హాల్లో ఈశాన్యం మూల ఈ దేవుడికి ఇలా గూడులా ఉంటుందన్నమాట, అక్కడ మొత్తం క్లీన్ చేసేసుకొని ఒక పీట ఉంది, ఆ పీట మీద మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ బియ్య పిండి అవన్నీ కలిపి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత అమ్మవారిని ఫోటో అన్నీ పెట్టుకొని ఇంకా గౌరీదేవిని పెడతారు కదా, గౌరీదేవిని పెట్టుకున్నా, ఇంకా రూపు ఉంటుంది కదా కాసు, కాసు కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నా, ఇంకా ఇవి ఉంటాయి కదా మనం వాడే గోల్డ్ కానీ లేకపోతే కాయిన్స్ ఉంటాయి కదా, దేవుడి దగ్గర రూపాయి కాయిన్స్ పెడతారు కదా, అవన్నీ కూడా ఆవు పాలలో శుద్ధి చేసుకొని అవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట. ఇంకా తాంబూలం అదంతా పెట్టుకున్నాను. ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి, కథ చదవడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా నేను హారతి ఇచ్చేసి యాపిల్ చెర్రీకి కూడా హారతి ఇచ్చానమాట. ఇంకా శ్రీరామ్ని కూడా పిలిచాను. శ్రీరామ్ ఈరోజు ఏంటంటే హాఫ్ డే, ఎందుకంటే నాకు ప్రజెంట్ అయితే ఫీవర్ ఉందండి. నైట్ చెర్రీకి కూడా ఫీవర్ వచ్చింది, ఇక వాడికి బాగాలేదు నాకు బాగాలేదు ఇంకా ఎందుకు లే అని చెప్పేసి ఉండమని చెప్పి నేనే అడిగా, సరే అడిగితే ఉంటానని చెప్పి ఉన్నారనమాట. ఆఫ్టర్నూన్ నుంచి అయితే వెళ్తారు ఆఫీస్కి. ఇంకా కథ కూడా చదివినాక ఇంకా పూజ అయిపోయిన తర్వాత మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టేసుకొని మొక్కుకున్నాను అనమాట దేవుణ్ణి. అనుకుంటారు కదా ఇక మనసులో జరగాలి అని చెప్పేసి అట్లయితే అనుకున్నాను. ఇంకా ఇక్కడైతే హారతి ఇచ్చేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇదైతే మార్నింగ్ అవర్స్ పూజ అయితే ఇలా చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ చేసుకునేది కూడా ఉంటుంది కదా, అది కూడా నేను యాడ్ చేసేసాను. ఈవినింగ్ ఇంకా వాయినాలు ఇచ్చుకోవాలి కదా, దానికోసం అని చెప్పేసి ఒక ఐదుగురు ముత్తైదువులను అయితే పిలుస్తారు కదా, నేను పైన ఓనర్ ఆంటీ వాళ్ళు ఉంటే వాళ్ళ కోడళ్ళు ముగ్గురు, ఇంకా పక్కన వేరే ఉషా ఆంటీ అని ఉన్నారనమాట, ఆ ఆంటీని ఇంకా వేరే అంటే గిన్నెలు తోమడానికి వస్తుంది ఒక ఆవిడ వస్తారనమాట, ఆవిడనే పిలిచాను. ఇంకా వాళ్ళ ఐదుగురు అయితే వచ్చేస్తానని చెప్పేశారు. ఈవినింగ్కి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కూడా 5:30 to 6 ఆ టైంలోనే నేను వాయినం అనేది ఇస్తూ ఉంటాను. ఇక్కడైతే హారతి ఇచ్చేసి శ్రీరామ్ని పిలిచాను, ఇంకా పిల్లల్ని కూడా పిలిచేశాను అనమాట. కొంతమంది ఏంటంటే పూజ అయిపోయిన వెంటనే వాయినం కూడా ఇచ్చేస్తారు, నేను అట్లా ఇవ్వనమాట. తాంబూలం అంటారు కదా, తాంబూలం అనేది వెంటనే అయితే ఇవ్వనండి, నేను ఈవినింగ్ టైంలోనే ఇస్తాను. అలా ఈవినింగ్ టైమే ఇద్దామని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. దానికి కూడా అంటే శనగలు ఉంటాయి కదా, శనగలు నానబెట్టుకొని ఇంకా తాంబూలం కోసం అరటిపండు ఆకు తమలపాకు తమలపాకులు ఉంటాయి కదా, తమలపాకులు ఇంకా ఒక్కలు అవన్నీ కూడా రెడీ చేసుకొని ఇంకా ఇది జిప్లాక్ కవర్స్ చాలా ఇంపార్టెంట్ అసలు వరలక్ష్మి వ్రతానికి, అవి కూడా రెడీ చేసుకున్నా. ఇక్కడైతే చూసారు కదా ఇలా నేనైతే పీఠం పెట్టుకున్నానండి, కరెక్ట్గా పెట్టానా లేదా అనేది మాత్రం నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇదైతే మార్నింగ్ అవర్స్ అయింది. ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అనమాట, ఆల్రెడీ ఆంటీ వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 to 6 అవుతుందండి సాయంత్రం పూట. ఈవిడ ఒక్కరు కొంచెం లేట్గా వచ్చిందనమాట, చూసారు కదా ఆవిడ ముస్లిం కానీ వాయినానికి వచ్చారు, వాయినం తీసుకున్నారనమాట, తాంబూలం తీసుకున్నారు. ఇంకా ఈవినింగ్ కూడా దీపం పెట్టేశానండి నేను, చూసారు కదా ఇలా అయితే పెట్టేసుకున్నాను. నా పూజ అయితే ఇలా జరిగిపోయింది.